ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాలం మన వాక్య ధ్యానము కనికరం ద్వారా చేర్చబడుట. లూకాసు వార్త 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూడండి, ఇక్కడ మనకు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పెద్ద కుమారుడు తండ్రి వద్దనే ఉన్నాడు, చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకుని ఆ ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం చేసి తాను దగ్గర ఏమీ లేకుండా అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదంతా కూడా ఆయా ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశం అంతా కూడా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తుల్లో ఒకరి చెంత ఆ చిన్న కుమారుడు చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ పందులు మేపడానికి ఆ పొలంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే తన తండ్రి దగ్గర నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ చిన్న కుమారుడు, ఈ లోకమంతా కూడా తిరిగి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఉన్న తీసుకెళ్లిన ఆస్తిని అంతా కూడా వృధాగా చేసేసాడు. చివరికి తినడానికి ఆహారం లేని స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు లూకాసు వార్త 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇక్కడ ఆ చిన్న కుమారుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు మరలా తన తండ్రి దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే కనికరం ద్వారా తప్పిపోయిన వారికి మరలా దేవుడు చేర్చుకుంటాడు అని ఉపమానం ద్వారా మనకు అర్థమవుతుంది. సామెతలు 28:13 ప్రకారము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని మనకు ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. అనేక మంది చేసిన ప్రతి ఒక్క పొరపాటును తప్పిదములను ఒప్పుకోకుండా వారు దాచిపెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, ఎప్పుడైతే మన అతిక్రమాలు, మనం చేసిన ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క పొరపాటు అన్నీ కూడా మనము దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన యొక్క కనికరము ఖచ్చితంగా మనకు ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా ఆ తండ్రి చిన్న కుమారుడైతే తాను చేసిన ప్రతి ఒక్క పాపమును, అంటే అటు దేవునికి ఇటు తండ్రికి చేసిన విరోధముగా చేసిన ప్రతి ఒక్క పాపమును ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఎప్పుడైతే తన కుమారుని మీద ఆ తండ్రి కనికరపడ్డాడో ఆ తండ్రి తన కుమారుణ్ణి ఇంటిలోనికి చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకాసు వార్త 15:22-24 వరకు మనం చూడగలిగినట్లయితే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడు అని తన కూలి వాళ్ళతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే తండ్రి ఎలాగూ తన కుమారుణ్ణి ఇంటిలోనికి చేర్చుకున్నాడో యేసయ్య కూడా మనల్ని కూడా ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. ఎప్పుడైతే మన పాపములను, మన అతిక్రమములను మనం ఒప్పుకొని దేవుని దగ్గరికి మనము ఎప్పుడైతే వస్తామో, అప్పుడు తండ్రి తన చిన్న కుమారుని ఎలాగ చేర్చుకున్నాడో యేసయ్య కూడా మనల్ని చేర్చుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అయితే తండ్రి తన కుమారుని కొరకు ప్రశస్త వస్త్రాన్ని, ఉంగరాన్ని, చెప్పులు తొడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనకు కూడా యేసయ్య రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. అదేవిధంగా దేవుని కుమారులుగా అగుటకు మనకు అధికారాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వస్త్రాన్ని మనము కడవరకు కూడా కాపాడుకొని మనము దేవుని కుమారులుగా మనము అయ్యాము అంటే యేసుక్రీస్తు కనికరము ద్వారానే మనము దేవునికి
కుమారులుగా మార్చబడ్డాం. అయితే ఇక్కడ తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టలేదు, కానీ తన పాపాన్ని ఎప్పుడైతే తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తను చేసిన ప్రతి ఒక్క పాపమును ఆయన గుర్తుపెట్టుకోకుండా కుమారుణ్ణి మరలా తన ఇంటిలోనికి చేర్చినట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఈ లోకంలో పాపంలో శాపంలో బ్రతుకుతూ ఉన్నట్లయితే మన పాప జీవితాలను విడిచి ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి మనం అందరము కూడా వస్తామో ఆయన ఖచ్చితంగా మనల్ని త్రోసివేసే దేవుడు కాదండి. ఎందుకంటే ఆయన కనికరమ కలిగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా కూడా మన యందు ఆయన జాలి పడతాడు, మనకు సహాయం చేస్తాడు. అది మనము గుర్తిరిగి ఆయన కనికరము ద్వారా మనందరము కూడా మరలా ఆయన సన్నిధిలో మనమందరము కూడా చేర్చబడాలి. కుమారుడు మరలా తన తండ్రి ఇంటికి చేర్చినట్లుగా మనము కూడా ఈ లోకంలో నుండి మనము యేసయ్య సన్నిధిలోనికి మనందరము కూడా చేర్చబడుదుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485850 39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.